పరిస్థితి ఎట్లా అయిపోయిందేమంది? చూడు నాయుడు, మనం ఎంత ప్రయత్నం చేసినా మనకేం దేవుడు కరుణించేటట్లేడు. వాడు సన్నోడు వస్తేనే ముగ్గురు కట్టగట్టుకొని బాయిలోకి దుంకు చావడమే ఒక శరణం, అంతకు తప్ప వేరే మార్గమే లేదు. ఓకే సార్. ఏంది పెద్ద, ఏంది సంపుతున్నావు? అన్ని కలిపి కొడుతున్నావు? ఓకే సార్. చెప్పప్ప. ఏం కాదు, 10 రూపాయలు అంటే ఈ టీ తాగొస్తానా? ఏం, ఎప్పుడు 10 రూపాయలు అనుకుంటుంటే ఏం పని పాట లేదా నీకు? నీకంటే మీ తాత ముత్తాతల నుంచి ఎకరాలు ఎకరాలు భూములు వచ్చినాయి, వ్యవసాయం చేస్తాం. మాకేం పుట్టుకోసం ఉంది, వ్యవసాయం నేర్చుకున్నా కూడా చేసే భూమే లేదు. పక్కలోనే ఉండే ఆయన సేన్లు కూడా, ఆయనతో ఇప్పుడు మాట్లాడింది నేను. పెట్టుబడి అంతా ఆయనే పెడతాడు. మళ్ళీ నువ్వు వ్యవసాయం చేస్తానంటే మళ్ళీ నేను ఆయనకి చెప్తాను, మళ్ళీ చేసుకుంటావా? అట్లా పావులా మనం నొక్కేసి పావులాతో వ్యవసాయం చేయొచ్చు. వ్యవసాయం చేసిన తర్వాత కూడా మరి దాంట్లో నాకు 10 రూపాయలు వస్తుంది అనమాట. ఇది అదే బాగానే ఉంది. మీ సేను పక్కన 3 సేన్లు ఉన్నాయి కదా, దాంట్లోనే నాకు తెలుసు లేప, నేను చూడందంటే ఏం లేదు. కానీ చూసినావు, చూపిమంటే చూపిస్తాను, లేదంటే నువ్వు అంటే నిన్న వాళ్ళతో నంబర్ ఇప్పించుకుంటాను, నాతో ఉంది, నీకు ఇస్తాను, నువ్వు చూసుకో. సాయంత్రం మక్కా పోతున్నాను. నువ్వు మక్కా పోతున్నావా? వచ్చే వరకు లేట్ అవుతుంది నాది. సరేలే, నాకు తెలుసులే వాళ్ళ పొలమా, నేను ఆయనతో మాట్లాడి వ్యవసాయం చేసి ఆయనకు 10 రూపాయలు నేను 100 రూపాయలు తీసుకుంటామా? నువ్వు మక్కాకి క్షేమంగా వెళ్ళి లాభంగా రా, సరేనా? మీరా అంటే మీరేనా? అవును సార్, అవును సార్. మీరు పొలం పండిస్తారా? సూపర్ గా సార్. బిస్కెట్ ఉంది, బిస్కెట్ పండియాలి? తప్పకుండా సార్, తప్పకుండా సార్. నేను ఇట్లా పంటలు దండి పండించిన. మరి మా పొలము మీరు చూసారా? ఏడా చెరువు గట్టు కదా పక్కన కదా మీది. నాకు తెలుసులేను సార్, ఏమని చిన్నప్పటి నుంచి చూసినా. చూసావా? అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే, అయితే నీకు డబ్బు కావాలని పంపిస్తున్నాను. ఓకే సార్. నీ అకౌంట్ ఫోన్పే కొడుతున్నా. ఓకే, పొలము బాగా పండించు. ఓకే సార్. ఓకే సార్. చూసావుగా పొలము? సార్ నాకు తెలుసులేదు సార్, మీరు వదిలేయండి ఇంకా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఈ రాయలు ఏలిన రాయలసీమలో రతనాలు లాంటి పంట పండించబోతున్నా, నాకు ఇంకా తిరుగులేదు. పదరా పదరా పదరా, అడుగుకు ముందుకేసి పదరా, నువ్వు వ్యవసాయానికే పదరా. గల్గల్ 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 గల్గల్. ఎవరా పయ్యా నువ్వు? నీళ్ళుండే భూమిని ఎవడైనా వ్యవసాయం చేస్తాడు, నీళ్ళే లేని భూమిని వ్యవసాయం చేస్తాడు చూడు. వాడికంటే ఒక రేంజ్ ఉంటుంది, వాడే నేను. మన భారతదేశంలోనే నీ ఎట్లా ఉండి వ్యవసాయం చేసావని చూడలే నేను. పంజాబ్ పోయేసిన, గుజరాత్ పోయేసిన, అక్కడ వ్యవసాయం బాగుందంటే ఆయన అంతకు మించి చేస్తున్నావు పయ్యా. నువ్వు చేపడే కష్టానికి చూసి నాకు జాలి కలుగుతుంది. నీకేం సాయం ఉన్నా కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తా. సరే బా. ఓకే సరే బా, రైట్. కాదు పుట్టుకోసలేదు, నువ్వు ఇప్పుడు వచ్చి సాయం చేస్తానంటే తీసుకునే. కానీ నేను ఏమన్నా ముస్లిం ముత్త రైతు అనుకున్నావా? యంగ్ రైతురా. జారద్దప్పయ్యా, వ్యవసాయం చేసే వీటికి జార పడొద్దప్ప. నువ్వు ఇటు పడితే ఎట్లప్ప నువ్వు వ్యవసాయ? ఏమిరా ఇంత ప్రేమ? అసలు మీకు నేను ఏమి ఇచ్చానంటరా, నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నారు. సరే కానీ ఆ షర్ట్లన్నీ పీకేసి నేను చూసుకుంటాను నీకు, సరేనా? పీకే బా. బడాయికి బచ్చా, కుస్కా లేక సచ్చా అంటే ఇదేనేమో. ఆ మనసు ముందు ఎవరు అంత బడాయి పడితేనే ఒక లైన్ తీసేదానికి అరిగిపోయిందప్పో బాబు. మంచి నీళ్ళు తాగప్ప. నువ్వు పోలేదు ఇంకా? పద్దునింటి చూస్తూనే ఉన్నాను నేను. ఏం కష్టం చేస్తున్నావు బాబు, ఫస్ట్ నీళ్ళు తాగప్ప. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి నీళ్ళు ముట్టుకోకుండా కష్టం చేస్తున్నావే, అది నాకు మనసు అంతా కరిగిందప్ప. కొంచెంసేపు ఈ బోధలన్నీ తీసిపెట్టు, నేను ఆడిపోయి జస్ట్ ఇంత కానిపోపాపో. నీ కష్టంలో నేను సగం బాగా మంచుకుంటాపో. ఆపో.
ఎవరు మీరు పొద్దున్న చీడే ఉన్నారు? ఎవరనుకోవాయిపా? ఎవరు ఆ పుట్టాడా? మేడం మా ఇన్న. ఓవల మా ఇన్న ఆడుంటే మేము ఆడే ఉంటామా? అడ్డడ్డే మంచి అన్నదమ్ములరా మీరు. మీ అన్న ఆడ అత్రం కష్టపడుతున్నారులే, మీ ఇద్దరు ఇట్లా కట్టుకుని ఏం చేస్తారు? ఒకడు చేతులు పట్టండి, ఒకటి తల పట్టండి. సరేనయ్యా. అమ్మా అమ్మా ఏ తలకాయ మసాజ్ చేయరా? అదే ఇంగ రైతు అది రైతు అని ఇంగ రాకున్నట్లన్నా సౌకర్యం ఈ పిల్లడు కదా రావాల్సింది. ఇవాళకి సామాన్యంగా ఇంటికాడ నిద్రపోడు, సేనలోనే వండుకుంటాడు కానీ ఇంటికాడ నిద్రపోయేవాడు కాదు. ఇవాళకి ఎప్పుడో వచ్చాడబ్బా, ఇంకా రాలేదబ్బా. అవును ఎంగ రైతు వచ్చినప్పుడు నువ్వే కదా వీళ్ళందరూ గడ్డు. లే నిన్న మా ఫ్రెండ్ ఆపక్ సేనోడు వాడు అవేరా శనిగలు అమ్మినాడని పాటించింటే అనిపిస్తుంది. నువ్వు నా తలకాయ పట్టు, వీళ్ళిద్దరిని పోయి అవి నాటిన దానికి నీళ్ళు పోయమనుకో. అంటే పంప్ ఆన్ చేసి మోటార్ ఆన్ చేసి ఆ బోల్కి నీళ్ళు కట్టుకోండి. కట్టుకోండి కట్టుకోండి. కాదురా ఈ సీన్ లో ఏమేమి ఉన్నాయి అన్ని తెలుసు కదా నీకు. నాకు తెలుసు మళ్ళీ. సరే పట్టా తల పట్టా. అమ్మా 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 అదే అదే. అయ్యో లే ఉండు సార్ ఫోన్ చేసినాడు, సార్ ఫోన్ చేసినాడు. ఉండు ఉండు. హాయ్ 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 సార్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఓకే ఓకే, మన మొక్కలు ఎలా ఉన్నాయి సార్? బ్యూటిఫుల్ సార్. ఓకే ఓకే, ఎరువు ఏమన్నా వేసావా? నాటి ఎరువు, నాటి ఎరువు. వాటి నాటి ఎరువు పేడ పేడ. ఓ మీన్ అడా? Yes, yes. Okay, okay. Money emanna kavalanna? Avunu avunu sir, chana double kavalla. Okay, okay. Yuvaraitu? Yen maat etta talke sar antavu, phone antavu. ఏం నాకు దిక్కేదండి ఏందది? ఇప్పుడు నేను మీ అందరికి ఎట్లా హెడ్ నా పైన ఒకడు ఉన్నాళ్ళే, వాడు దుబాయ్ లో ఏదో దిక్కుమాలిన పని చేస్తా అంటాడు. ఒంట్లో ఒంట్లో కాస్తారంట అక్కడ ఒంట్లో బంట్లో వాడు సావు వాడు సాయని మనకేలా? ఆపక ఊర్లో మైతో సేను ఉందిరా, దాన్ని కూడా మనమే పండుగల ఎవడు లేడు. అగో నేను అడిగి పోయి వారానికి ఒకసారి వస్తా అంటాను, ఈ నాలుగు నెలల్లో పంట బాగా దగ్గరుండి చూసుకోవాలరా నువ్వు. సరేలే. ఒరే పొట్టాడా, పంట అయిపోతేనే నీకు 2,000, నీ తమ్ములకి 2,000 ఇస్తాను. లే బట్టలు కొనుక్కొని పిల్లం బిడ్డలకి బట్టలు తీసుకొని ఇంత కురాకు గిరాకు తీసుకొని ఊరుకు పోదురు. 4 నెలలు కష్టపడితే తలాకు 2,000 కావాలా వద్దా? చేస్తాంలేప్ప. చేస్తావు కదా, నేను యోగన్ సొమ్ము పెట్టుకోండి, యోగన్ వానికి ఇచ్చేస్తా అంటాను. సరే నేను వారానికి ఒకసారి వస్తాను. సరేనా జర చూసుకో. సార్ ఫోన్ చేసినాడు కానీ అవి ఎట్లా మలిసినాయా బాగా? బ్రహ్మాండంగా మలిసినాయి, దానికేమిట్లే నీట్గా వస్తున్నారు. కదా నేను సార్కి ఒకసారి చూపిస్తాను. వీడవండు. సరే వీడవండు. ఉంటా చూపించరా, ఏక మేరంత చూపి అట్లా. వీరా మన చెట్లు ఎలా ఉన్నాయి? బాగా ఎదుగుతున్నాయి సార్, బాగా పైకి పైకి వస్తున్నాయి. కింద మీద బాగా ఉన్నాయా? కాయలు బాగున్నాయి సార్, బాగా కాసినాయి, ఈసారి దండిపోతాయి. కాదురా వాడపై పొట్టాడు మీ అన్నగాడు. మా అన్న పొలంలో ఉన్నాడా? పొలంలో పని చేస్తున్నాడా అయ్యా. సరే సరే, సార్ ఫోన్ చేస్తున్నాడు రా పొలం చూపియాలని, కొంచెం పొలం చూపించి నేను వస్తాను, వీడియో ఉండండి. సరే అయ్యా. సరే అయ్యా. గుడ్ 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 ఓకే. వీరా చెప్పండి సార్. నేను ఇండియాకి వస్తున్నాను. ఓహో వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఓకే ఓకే, మన సేను వేసావుగా, పంట దుబాయ్ లో మంచి రేట్ ఉన్నది, అందుకు వస్తున్నా ఇండియాకు అమ్మేద్దాం. ఓకే సార్ ఓకే. లే మీకు ఇంకా టైం దగ్గరకు వచ్చిందిలే, సార్ వస్తున్నాడు దుబాయ్ నుంచి, డబ్బులు ఇస్తేనే మీకు ఇస్తాను. లే ఎవడన్నా తాగినారని తెలిసిందా? చర్మం చర్మం తీస్తా. లేదా పెళ్ళం బిడ్డలకి బట్టలు తీసుకొని పోవాలా? ఇడవండి పొలం కాడ వేసా. అమ్మా సార్ ఇండియాకి వస్తా అన్నాడు పంట అమ్మకి, సారే ఫోన్ చేసినాడు సార్. హలో వీరా, ఎక్కడ ఉన్నావు? నేను ఇండియాకి వచ్చాను. ఇప్పుడే వచ్చినారా? మరి మీరు ఎక్కడున్నారు? మన పొలం దగ్గర రండి, నేను ఇడే పొలం కాడే ఉన్నాను. నేను మన పొలంలోనే ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు?
మరి ఆడ సార్ నాకు కనిపించలేదు. మన సేన్లోకి రండి, మీరు మన సేన్లోకి. మన పొలంలోనే ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు? కనిపించలేదే. మన పొలంలోనే ఉన్నారా? ఇదేందా బా నాకు కనిపించలే ఆడా? సరే నేను వస్తున్నా, ఉండండి, వస్తున్నా. తొందరగా రండి. ఓకే. సార్ ఏమి మన పొలంలో రాకుండా ఆ పొలంలో ఉన్నాడు? నేనా సార్? వీరా, మందే పొలము. ఏ వీరా, ఎక్కడికి వెళ్ళండి? మన పొలంలోనే ఉన్నాను సార్, నేను మన పొలంలోనే. ఎక్కడ సార్? రండి సార్. మనం వేసిన బిస్కెట్కి పంటకి దిస్ ఇస్ ఓకే, వెరీ గుడ్ 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 క్వాలిటీ. ఓకే, చూసారు కదా ఎలా పండించారు. ఓకే ఓకే, బాగా పండించావు. కానీ నాకేదో డౌట్ కొడదాన్నది. ఏం డౌట్ సార్? నీకు దారిలో ఎవడు ఏంటంటే చెప్పింటాడు, వాడి మాట నమ్మొద్దండి. చెప్పండి సార్. నువ్వు పండించిన పంట ఏమో బాగానే ఉన్నది, కానీ ఇది మన పొలము కాదు, అది రామన పొలము. అంటే మన పొలము ఇది కాదు? యా యా యా, మనది ఇది కాదు, అది. యస్ యస్, ఇది మన పొలము. అమ్మని ఎంత పని అయిందిరా. మరి మీరేం సార్ గట్టపక్కన అని చెప్పినారు కదా పొలము, ఇప్పుడు ఇది కావాలంటే ఎట్లా సార్? ఒరే, గట్టపక్కన ఉందంటే నాకు తెలుసు, నాకు తెలుసు అని నువ్వే కదరా అన్నావు. అవునా? మరి ఇది రామన పొలం, ఇది కాదురా అది. ఇది రామన పొలము, ఇది పండిమంటే అదో అది పండించినావు కదరా. నేనాడ ఈ బర్రెలో ఆవులో కాచి డబ్బులు పంపించే దుబాయ్ నుంచి, నువ్వు ఏదరా ఈ పొలం పండిమంటే అదే పండించావు కదరా. సారు అమ్మ చూడు, నాకు తెలియదు సారు, అదే మన పొలం అనుకోండి సారు. నేను చాలా కష్టపడి పండించినాక సారా. నువ్వు ఏడ్చి ఏమి లాభం రా, ఉన్నది పాయ ఉంచుకునేది పాయ అంతా పాయ కదరా. ఇది ఏమి చేయలేరా? అంబా, అంటే నేను ఆ పక్క పండియాల్సింది ఈ పక్క పండించిన. ఓ పని చేస్తా, ఈ పక్క సేనోడు ఎవడో వచ్చే లోపల ఈ సేను పంట అంతా పిక్కొని పోయి నేను అమ్ముకుంటా. ఇనాలకి ఏం లేదు, రింబ తగిలిగిన లేచిందా? ఏమైందా మీకు? కష్టపడి పండిన పంట నువ్వు బెరికితే ఒప్పుకో మేము. ఒరే, మనం పంట పండించిన మాట నిజమే, అది మనం పిగ్గురదు. కానీ మన సేను ఇది కాదు, ఆ పక్క సేన్లో పండియాల్సింది ఈ పక్క సేన్లో పండించినామంట. అది ముందే తెలుసు అమ్మకి, మా సేన్లో పండిస్తున్నావు కాబట్టి మేము ఊరికే ఉన్నాము. సేన్ అంత బీడు ఉండే అంత చేస్తున్నాడని ఊరికే ఉన్నాము. అందుకే అనమాట నాకు చేతులు బట్టి తల బట్టి నీళ్ళు దాపించలే. పక్క ప్లాన్తో ఉన్నారా మీరు? నేను ముగ్గురు ఎర్రి పప్పులు అనుకుంటే నన్ను చేసినారు కదరా పప్ప అని. అంతలేదు, ఏదో 2,000 ఇస్తామంటే ముష్టి 2,000 మేము ఆశపడి, నువ్వు ఇస్తేనే మేము కురాకులు తీసిపోతాం, బట్టలు తీసిపోతాం, అది ముందు తాగుతాం. అరే మీ సేను, అరే మీరే పండించుకోండి. లే నేను ఊపురు ఉంటే ఏడని ఉప్పు అమ్ముకొని బతుకుతా. లే నమస్కారం. రా సేను, మేరలా కడగి పెట్టినావు అనుకో, నువ్వు కాకపోతే మేర దాట్లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. అన్నా నమస్తే నమస్తే నమస్తే. అమ్మ సబ్కు సమస్తే. తమ్ముడు చెప్పండి, పంటకు పెట్టుబడి పెట్టాడు దుబాయ్లో ఉండే అతను, అతను సగం ఇచ్చే సగం మనం తీసుకుందాం. సరేలే, అదే రా రైతు ధ్యాయము ధర్మం అంటే రైతుది అదే. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించింది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్కూప్లో మళ్ళీ కలుద్దాం.